హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజారెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన కంట్రీలో ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేసే ఇష్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది డిస్క్రిమినేషన్, వివక్షత కావచ్చు, ఇన్ఈక్వాలిటీ, అసమానత కావచ్చు, లేదా క్యాస్ట్ అండ్ రిలీజన్, కులమతాల వల్ల కావచ్చు. మనం చిన్నప్పుడు 5th-6th స్టాండర్డ్స్లో కాన్స్టిట్యూషన్ గురించి చదువుకునే ఉంటాం. అందులో ముఖ్యమైన ఒక లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇలా ప్రకారం ప్రతి ఒక్కరూ సమానంగా పరిగణించబడాలి. కానీ ఇక్కడ ప్రతి మనిషిని వారి క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్ వల్ల వారిని ట్రీట్ చేసే పద్ధతి మారుతుంది. ఇలా చేయటం వల్ల ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే కాన్స్టిట్యూషనల్ రూల్ ఎంతవరకు పాటిస్తున్నట్టు. మీరు నన్ను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది కోర్ట్స్, లాస్ అండ్ జడ్జ్మెంట్కి సంబంధించింది కదా అని. ఓకే, ఐ అగ్రీ. కానీ మన గవర్నమెంటే కులమత వివక్షత చూపిస్తుంటే ఎన్ని లాస్ ఉన్నా, ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నా లాభం ఏంటి? గవర్నమెంట్ పరంగా అందరికీ మన రాజ్యాంగం గురించి నాలెడ్జ్ ఉండాలి, ఈక్వాలిటీ గురించి తెలిసి ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఇన్ఈక్వాలిటీ, అసమానత్వం గురించి వాయిస్ రేస్ చేస్తే మాత్రం గవర్నమెంట్ మీద వివక్షత చూపిస్తున్నారు అని అంటారు. కమింగ్ టు ద పాయింట్ అగైన్, కొన్ని సంవత్సరాల క్రితం వివక్షత ఉండేది, అది జెండర్ డిస్క్రిమినేషన్. కానీ ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిస్క్రిమినేషన్గా వృద్ధి చెందింది. ఈ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిస్క్రిమినేషన్ని సింపుల్గా రిజర్వేషన్స్ అని అనొచ్చు. మన కంట్రీలో రిజర్వేషన్స్ పేరుతో చేసే దోపిడీ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఫీస్ ఆర్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, అప్లికేషన్ ఫీస్ ఆర్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, జాబ్స్ ఆర్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, అండ్ సమ్ రిజర్వేషన్స్ ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీకి ఎల్లప్పుడూ డెవలప్ అయ్యే ప్రజలు కావాలి, ఎల్లప్పుడూ డెవలప్ అయ్యే సమాజం కూడా కావాలి. కానీ ఇప్పుడున్న రిజర్వేషన్స్ వల్ల డెవలప్ అయ్యే ప్రజలు మరియు డెవలప్ అవ్వని ప్రజలు సమానంగానే ఉంటున్నారు. అందుకే మనం ఇప్పటికీ డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ని గవర్నమెంట్ ఎందుకు ఎలా మిస్ అవుతున్నారో వారికే తెలియాలి. ప్రతి పొలిటికల్ పార్టీ మరియు చాలామంది పొలిటీషియన్స్ వారి ఎజెండాలో చెప్పే మెయిన్ పాయింట్ ఇండియాని డెవలప్ చేస్తామని. అవును, వారు ఎల్లప్పుడూ ఆ పని చేస్తూ మన కంట్రీని డెవలప్ చేస్తూనే ఉన్నారు. డబల్ థమ్స్ అప్ ఫర్ దాట్. ఇప్పుడు కొంచెంసేపు గవర్నమెంట్ గురించి పక్కన పెడితే మనం చేసే పనుల గురించి మాట్లాడుకుందాం. మనలో ఎంతమంది కులం మతం చూడకుండా ఓటు వేస్తున్నాం? ఓటు వేసే ముందు అతని మన కులమా కాదా, మన మతమా కాదా అని చూసి మాత్రమే ఓటు వేస్తున్నాం. ఇక మనకి గవర్నమెంట్కి తేడా ఏంటి? వాళ్ళు పాలిస్తున్నారు, మనం పాలించబడుతున్నాం, అంతే కదా. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎప్పుడైతే మనం కులమతాల పరంగా కాకుండా మనకు జరిగిన డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఓటు వేస్తామో ఆ రోజు నిజంగా మన ఇండియాకి డెవలప్మెంట్ స్టార్ట్ అయినట్టు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది, డియర్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్స్ని కంప్లీట్గా తీసేసి లోయర్ ఇన్కమ్ అండ్ హయ్యర్ ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ తీసుకొస్తే బెటర్. క్యాస్ట్ అండ్ రిలీజన్ కూడా నేషనాలిటీ లాగా ఇండియన్ అని ఉంటే బాగుంటుంది. అండ్ జాబ్స్ కూడా మార్క్స్ అండ్ గ్రేడ్స్ పరంగా కాకుండా టాలెంట్ అండ్ నాలెడ్జ్ పరంగా ఇస్తే ఖచ్చితంగా మనం డెవలప్డ్ ఇండియాని చూడొచ్చు. అండ్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్ అండ్ హోప్ యూ సపోర్ట్ మీ బై హిట్టింగ్ దోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ ఇష్యూస్. బాయ్ బై నౌ అండ్ టేక్ కేర్.